మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏమీ అనిపించలేదా ఇప్పుడు నేను నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా కమ్మ స్కూల్లో చదువుకోవాలా కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల మద్రాసు పోయా కమ్మ వాళ్ళతోనే నేను తిరగల హై హైదరాబాద్ వచ్చా వీళ్ళు మంది కమ్మస్తు ఉన్నారు ఇక్కడ ఒక నేను నా ప్రయాణం కన్ను తెరిస్తే జరగడం కన్ను మూస్తే మరణం రెప్పపాటయ్యే ప్రయాణం ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు కులమేంటి మతమేంటి మరిసన్న ప్రతి వాడు మన ట్రావెల్ అవుతూ ఉంటాడు ఎక్కడ పట్టి అక్కడ ఏ దేశం వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళా ఏ గల్లీ వెళ్ళినా ఏ సందులోకి వెళ్ళినా అంటే ఇప్పుడు నేను 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 పై ఇంత ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మాళ్ళ వల్ల నా తెలుగుచేట వల్ల నా కష్టం వల్ల నా చదువు వల్ల నా నా క్యారెక్టర్ వల్ల కమ్మ వాళ్ళ కమ్మ కొళ్ళు పుట్టా ప్రౌడ్లే కెలిసే ఆయన కమ్మ నేనే మీరు కమ్మ గౌరవంగా బతుకుతారు మంచి వాళ్ళు ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా అంత గౌరవంగా ఉండే కమ్మ చంద్రబాబు నాయుడు మాయలో పడి ఏమండి మా కమ్మళ్ళు మేము కమ్మాళ్ళం కమ్మాడు పేపరే చదువుతాం ఈనాడే చదువుతాం మా కమ్మాడు ఆంధ్రజ్యోతి మా కమ్మోడు అదే చదువుతాం మా కమ్మడిది ఈటీవీ అదే చూస్తాం మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఏబియన్ను అదే చూస్తాం సాక్షి చూడడం అదే రెడ్డి రెడ్డి రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమంది చూశాను నేను ఏం కర్మ ఏమి ఇది కర్మ కదా మరి తిట్టకుండా ఎలా ఉంటాం అందు ఒక ఆహారం చెప్పింది నాకు తెలుసు మా ఫ్రెండు నేను రాను అని అబియాన్ని ఏ సాక్షి చూడే ఏబిఐని అభియాన్ని చూస్తా అంటే అంత మత్తు మంది పెట్టారు అంది అన్ని కమ్మ 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 అంటున్నావు కదా నీ కూతురు ఉంది ఒక అమ్మ ఒక కమ్మ ఒక అక్కతో నేను మాడుతున్నా ఒక అక్కతో కమ్మ కులం ఒక్కతో మాడతా అక్క నీ నువ్వు నువ్వెవరిని కోరుకుంటావు మిమ్మ మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళియాలని కోరుకుంటాం ఆ పెళ్ళికొడుకు ఎదవైనా తాగుమూతైనా తిరుగుమూతైనా బేవర్స్ అయినా డ్రగ్స్ వేసుకున్నా తాగి పడిపోయేవాడైనా ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్నీ కుతికిస్తావా ఎందుకు ఇవ్వు కమ్మోడేగా కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా వాడు ముద్దు ఉండాలి కదా వాడు ముద్దు తాగకూడదు కదా మంచి ఉద్యోగం ఉండాలి కదా పది ఎకరాల పొలం ఉండాలి కదా మాకు కూడా ఐదు ఎకరాలు అంత అన్ని అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం నీ కూతురికి కమ్మోడయి ఉండాలి అన్ని లక్షణాలు ఉండాలి అందంగా ఉండాలి అప్పుడు పిల్లనిస్తాం దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది ఇన్ కేసు బేవర్ సాడు అనుకో నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా ఒక ఎమ్మెల్యే ఎత్తనావే మనకు అమ్మోడు మన ఎమ్మెల్యే మనకేద్దాం చంద్రబాబు నిలబెట్టాడు పొలంలో నుండి వాడు మంచివాడు కాకపోతే వాడు అవినీతి అయితే ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి నేను ఏమంటా ఈ సిగ్గు తెచ్చుకోమంటున్నా మనకి ఎవడైతే మనకేంటి మనకి మన చంద్రబాబు అయితే ఏంటి జగన్ అయితే ఏంటి మన అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి మనకి బాగా చేస్తున్నాడా లేదా సర్వీస్ చేస్తున్నాడా లేదా నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా కరెంట్ ఇస్తున్నాడా లేదా అన్ని రకాలు చేస్తున్నాడా లేదా సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి మీరు ఎక్కడ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి దాన్ని ఎలా చూస్తారు అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం నా దగ్గర ముప్పై మంది ఎస్ట్రెట్లు ఉన్నారు అందులో ఇద్దరే కమ్మోళ్ళు ఓకే మిగతా వాళ్ళంత కాపులు బ్రాహ్మిన్స్ వేరెక్క మరి నేనేం చెప్పగలిగా దరిద్రాన్ని నేను ఎవరు ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా ఇప్పుడు మంచోడా కాదా క్రమశిక్షణగా ఉంటాడా బుద్ధిమంతుడా కాదా ఇవే లెక్కేసుకున్నా మీరు ఎంక్వరీ చేసుకోండి అన్న ఈ క్యాస్ట్ ఏంటి అని పట్టుకోవాలి ఇప్పుడు నగరం ఉన్నాడు చాలామంది పనిచేశారు మత్సరవి బ్రాహ్మడ సుకుమారు నగరం వచ్చాడు కాపు ఇతడు వచ్చాడు త్రికూరు శ్రీనివాసు బ్రాహ్మడ ఇంక కోటాల శివ నా సొంత మేనలుడు మా సొంత మేనబంకుడుకు ఓకే ఆ తర్వాత కృష్ణ కాపులు సంపదలు ఉంది తెలంగాణ కురడు కమ్మోడు కాదు ఇంకా వేరే వేళు వేరే వేళి వేరే 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 క్యాస్టర్ ఉన్నారు నేను ఎంపి చూడడం మంచోడ మన దగ్గర ఉన్నంత వరకు మంచి కూడా కాదా బయటకు వెళ్తే మనకు అనవసరం నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా రెండు రోజులు పనిచేసిన వాడైనా మూడు మూడు సంవత్సరాలు పనిచేసేవాడైనా సరే నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు క్రమశిక్షణగా ఉన్నారు బుద్ధిగా ఉన్నారు చాలా సంస్కారంగా ఉన్నారు ప్రేమగా ఉన్నారు వెళ్ళిపోయారు నేను చూడడం ఏ క్యాష్టోడు ఏ క్యాస్టడు నాకు ఎప్పుడైనా ఒకటే నాకు ఎప్పుడైనా ఉంటే మా పిల్లలకి అది చెప్తాం ఎలా అవుతారు కొరటాల శివ మీకు బంధుత్వం ఓకే మా అమ్మ సొంత తమ్ముడు గుడికే ఓహో మేనత గుడు మా అమ్మ వాడికి మేనత ఉడికి మావని మిమ్మల్ని చూసే వచ్చారా తన వాడి ఓకే అట్ చాలా మంది వచ్చారు అబ్బాయి బుల్ సినింగ్ గాడు ఆడు నాగరికి వచ్చే ఆడు మా ఊరుడు పేదోడు ఆడు వచ్చాం ఇట్లా చాలా మంది వచ్చారు నేను ఇవేం చూడను అరే మా నాన్న కమ్మలు తీసుకుంటారా ఎక్కువ ఇండస్ట్రీ పగలు చేద్దాం నాకు తెలియవు అట్లాంటివి అది తెలియదు మా పిల్లలకైతే చెప్తా ఒరే మీరు పెళ్ళిళ్ళు నేను కమ్మను కాబట్టి కమ్మకులలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం లేదు నువ్వు పలానా అమ్మని పలానా కాస్ట్ ప్రేమించావు అనుకో చేద్దాం అని చెప్పి చెప్పి ఒక వేరే కొలమాళ్ళు ఒకళ్ళు వచ్చారు అడిగారు మే అబ్బాయికి చేసుకుందామని వేరే కులం మా అబ్బాయి అయితే అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో వీడికి ఎందుకో ఎందుకు అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో అంత హైట్ ఎక్కువ లేదు అని క్యాన్సిల్ చేసుకున్నాడు అది వేరే కష్టే మేము కనిసే మేమేం పెట్టాల అట్లా కమ్మాళ్ళమ్మ కమ్మాళ్ళన్నీ చేసుకోవాలి పెట్ట చూసిందే వేరే అని నేను చెప్పా నీకు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా మాకే పెద్ద లేదు అయినా మేము ఎందుకంటే మేము కమ్మడుగా ఈ కులంలో పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం ఇప్పుడు వేరే గబక్న కమ్మడొద్దు వేరే కష్ట అటు అనకూడదుగా అనంగా తప్పు మాట మధ్యకాలంలో రీసెంట్గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని చెప్పారు దానికి ఏం చెప్పంటా శ్రావణి ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసర్ అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు అది చాలా కామన్గా జరిగిపోయింది అని అది కాదు నేను అంటాను శ్రావణి ఇంటెన్షన్ అది ఇంటెన్షన్ అంటే ఎటు చెప్పంటావా ఇంటెన్షన్ మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట అంటే కాదు ఆయన మంత్రిగా సత్తనపల్లి పండగ రోజు ఎలా డ్రెస్ వేసాడు ఏ డ్రెస్ డ్రెస్తో డాన్స్ చేసాడు అవును ఓకే ఉందా లేదా ఉందా లేదా లేకపోతే ఇంటర్నేషనల్ కాదు సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆర్టిస్ట్ ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు నేను కూడా అని చెప్పారు ఇంకా అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు నేను అంటాను రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు రామారు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా అయ్యి ఉపయోగం లేదంటున్నా ఇప్పుడు వాళ్ళు అంటే వైసీపీ ఆఫ్కోర్స్ కోర్స్ పాట పెట్టారో లేదంటే దాన్ని కాపీ చేసి ఇందులో కామెడీగా స్కిట్ వేశారో వాట్ ఎవర్ ఇట్ మేబి కానీ రిలీజ్ అయిన ఒక సినిమా పైన మంత్రి స్థాయి వ్యక్తి వచ్చి బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజుల్లో నలభై కోట్ల రూపాయలు అదనంగా మాకు లాభాలు వచ్చేలాగా మంత్రిగా చేశారని చెప్పి ప్రొడ్యూసర్ చెప్పారు నిన్నంటే నీకు తెలుసు పెయిన్ ఎట మన ఇంట్లో కుర్జుల్లో కూర్చొని నువ్వు ఒక జర్నలిస్టు రూపంగా నేను సమాధానం చెప్పేవాడి లాగా ఉంటే నీకు తెలియదు ఆ పెయిన్ అన్నాడు అన్నాడుకో పర్సనల్గా అప్పుడు నీకు పెయిన్ వస్తాయి ఓకే గ్యారంటీకి వచ్చుద్ది ఎందుకంటే రాంబాబు వ్యక్తి మంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కదా ఇది అది వాళ్ళ చూసుకుంటా ఉన్నాడు అతనికి అతన్ని గెటప్ వేసి తీసారనుకో అది ఎందుకు ఊరుకోవాలి ఎందుకు ఊరుకోవాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు వస్తావణి నీ వేసి వేరే అమ్మాయికి వేసి నువ్వు మాట్లాడినట్టు కిండల్గా మాటేసావు అనుకో నీకెంత పెయిన్ వస్తుంది ఎవరి ఒకటే గుర్తు వ్యక్తిత్వ హననం చేయకూడదు ఇప్పుడు సినిమా ఉందనుకో సెటర్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేనున్నాను నన్ను మీ కామెడీగా పడుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు నాన్న నా గడ్డ వేసి ఎట్టు గడ్డ వేసి ఎట్టుంటాడు పోసాని అని అని ఉందనుకో తప్పేం లేదు నా నాకు చాలా వేసారు క్యారికేచర్స్ అట్లా అవి అది నవ్వుకోవడానికంటే తప్పలే నవ్వు కూడా కాకుండా ఒరే గురే అని పిలిచి అట్టయితే వాళ్ళు పర్సల్గా తీసుకుంటారు మాములు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారిని మన ఇష్టమాలలో అట్ట గటేసి పెట్టాం అతడు మనం ఏమంటాం చిరంజీవి గారిలో డాన్స్ చేస్తున్నాను అనుకో ఏమయ్యా అచ్చం చిరంజీవి గారిలో డ్యాన్స్ చేస్తున్నావా గుడ్ ఇదిగో తీసుకో వెయ్యి రూపొప్ప అంతవరకు అయితే ఓకే అది కాకుండా చిరంజీవి గారిని హెకిల్ చేస్తూ హెకిల్ చేస్తూ అటు 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 అట్ట వేసారు అనుకో టీవీలో బాధపడ్డా చిరంజీవి గారు ఎవరైనా బాధపడతారు కదా ఎగ్జాక్ట్లీ సో సినీ ఇండస్ట్రీలోకి రావాలనే ఇంటెన్షన్ ఎవరిని చూసి ఇన్స్పైర్ వచ్చారో అప్పట్లో ఫేవరెట్ హీరో ఎవరు మీకు రచయితగా ఎవరు నాకు చెప్పు చెప్పు శ్రవణి సారీ చెప్పండి మీరు అది నేను కృష్ణగారి ఫేవరెట్ని రాకముందే కృష్ణ గారు చూడటానికి వెళ్ళేవాడిని కృష్ణ గారు అప్పుడు ఎలక్షన్లో దెబ్బతెళ్ళి కంటికి అమ్మో దెబ్బతెల్లి తెలియని కూడా నేను నా ఫ్రెండ్ వెళ్ళాము లో అప్పుడు డ్యాన్స్ పాట చేస్తున్నాడు నమస్కారం సార్ అన్న అంటే కాకాని సార్ మాది పెద్ద కాకాని సార్ అంటే మా ఊళ్ళో మా గుళ్ళో ఆయన పేరు పెట్టారు శివరామకృష్ణ ఆయన పేరు యాక్చువల్గా ఇష్టం అంటారు వాళ్ళ అమ్మగారు మా కాకాని గుడిలో సీమశివుడి గుడి సాంబశివుడి గుడి అని వచ్చారంట చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఆయన ఇష్టం నాకు ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా కూడా ఆయన కూడా చాలామంది ప్యారిటీ చేస్తారు ఆయన ఏమనుకోడు అట్లా ఏమనుకోడు ఆయన ఆయన ఇష్టం కానీ నేను ఇండస్ట్రీకి వచ్చింది సినిమాలకు సెట్లు ఇవ్వటానికి కాదు నేను అక్కడికి వెళ్ళి ఏటో ఎలా పోయి మద్రాసు వచ్చాను ఏదో బాయ్ ఎలా పోయో ఇంకో ఎలా పోయో ఏదో ఏమవుదాం అనుకున్నారు యాక్చువల్గా అసలు ఏం అనుకోలేదు అమ్మ లెక్చర్ అయితే లెక్చర్ అవుతూ అవుతావు అవుతావు అవుతాం జాబ్ చేస్తాం లేకపోతే ఇక్కడ ఏదో ప్రైవేట్ వర్క్ చేసుకోవటం అట్ట అనుకున్నాను ఎక్కడైనా నేను బతకెళ్ళని నాకు నమ్మకం ఉండేది ఎక్కడైనా బతికేస్తాం ఫాస్ట్గా ఉండేవాడిని బాగా ఎక్కడ ఉన్నా కానీ ఇష్టం మిగతా అందరం అట్లా స్నేహంగా ఉండే తప్ప మనసుకు తీసుకునేది కృష్ణగారిని తర్వాత కృష్ణగారి అబ్బాయి మహేష్ బాబు గారు మహేష్ బాబు వాళ్ళ నాన్నలాగా ఉంటాడు ఆయన కూడా వాళ్ళ నాన్నలాగా ఇష్టం కూడా ఇష్టం అంత కూడా మంచివాడే వాళ్ళగా బయటగా ఉంటాడు చీప్ మనిషి కాదు ఫ్రెండ్లీగా ఉంటాడు బాగా ఎవరు వాడుకుని వదిలేసే టైప్ కాదు చాలా స్నేహభావంగా ఉంటాడు గౌరవంగా ఉంటాడు చీప్గా ఎవ్వ మాట్లాడు ఆఫ్ ద రికార్డులో ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటాడు అది వాళ్ళ నా లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అందుకని వాళ్ళ నాన్నగారి తర్వాత మహేష్ బాబు అంటే ఇష్టం మామూలుగా పర్సనల్గా ఓకే ఆ హీరో అంటే పెద్ద హీరోగా చెప్పేది ఉంది అందరు చెప్తాడు పర్సనల్ వ్యక్తి గారు చాలా మంచివాడు పర్సనల్గా ఆయన మంచివాడు మీరు టెంపర్లో ఎన్టీఆర్ గారితో పనిచేశారు కదా తన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలుగుతా ఎందుకంటే మొన్న ఏలూరులో ఒక ఫ్లైఓవర్ కింద అసలవాడు వచ్చేవాడు కొసరోడికి పండగే అని ఒక పోస్టర్ పెట్టారు ఎన్టీఆర్ పోస్టర్తో ఆ క్యాప్షన్ ఇచ్చి పెట్టారు ఇది ఇప్పుడు అన్నావు కదా ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక వాల్ పోస్ట్ వేసాడు వాళ్ళు ఫ్రెండ్లీ సరదా వేసి ఉంటాడు అసలాడు వచ్చేవరకే కొసరోడు అంటే మరి లోకేష్ కాల్దా చంద్రబాబు కాలదా ఎన్టీఆర్ మీద కాపం రాదా వాళ్ళు ఏమనుకోవాలి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బుద్ధి చెప్పాలనుకుంటారుగా ఏ అదేంటి అటు మాడతారు తప్పు కదా ఆ మా అట్ట వాడకూడదు కదా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోండి తప్పులే రేపైనా ఎల్లుండైనా వాళ్ళ తాత లక్షణాలు ఉన్నాయి వాళ్ళ తాతలాగా ఉంటాడు ఈయనే ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకోవటం ఏమాత్రం తప్పులేదు అంటే అలా కోరుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రెట్టింపు అవుతుంది కాదు నాన్న రెట్టింపు అవ్వచ్చు రెట్టింపు అవ్వచ్చు నెక్స్ట్ గెలిస్తే ఆయన కూడా గెలిచినా గెలుస్తాడేమో అది పక్కన పెట్టండి అది తప్పు అంటే కాన్సెప్ట్ అసలాడు చే వరకే కొసరుడు అంటే తప్పు అప్పుడు అది ఇందాక నువ్వు మా చూడు నువ్వు అది అది రాంబాబు చెప్పావే రాంబాబు అందులో పెట్టారని సేమ్ అదే ఇది ఒకటే అనుకోండి ఇక్కడ రాంబాబుని ఎందుకు తేలిక తీసుకోవాలి అక్కడ ఎందుకు సీరియస్ తీసుకోవాలి చెప్పండి మరి ఓకే ఆడ సీరియస్ తీసుకున్నారు మీరు సీరియస్ తీసుకోవాలా అతను సీరియస్ తీసుకోవడా లోకేష్ వాళ్ళ నాన్న కోపం రాదా అటో నేను ముఖ్యమంత్రి మంత్రి గారి కోపం రాదా అంటే దగ్గర నుంచి చూశారు కదా మీరు ఎన్టీఆర్ గారిని వాళ్ళ వ్యక్తిత్వాలకి సంబంధించి వాళ్ళ కాలిబోకి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు లోకేష్ గారిని అలాగే ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుంది మీరు దగ్గరగా చేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతా అంటే సీఎం క్యాండిడేట్గా అమ్మా వాళ్ళ క్యారెక్టర్ తెలియదమ్మా అన్నీ కూర్చొని లేరు జడ్జిని కాదు వాడి క్యారెక్టర్ ఏంటి అంటే ఒక సినిమాలో కలిసి మీరు ట్రావెల్ చేసే అన్నెసరీ అంటే కారణం ఉంది నాకు ఎందుకంటే ఏం చెప్పగలం అంటే ఎన్టీఆర్ ఆరో బాగా యాక్ట్ చేస్తాడా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తీయకలా ఎన్టీఆర్ అనొచ్చు ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేస్తాడా వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇంకా నా మనసులో చెప్పుకోవాలంటే తెలుగు ఇండస్ట్రీలో అందరు ఆర్టిస్టుల కంటే నెంబర్ వన్ ఆర్టిస్టు ఎన్టీఆర్ అంతవరకు యాక్టింగ్ చెప్పగలను నేను ఆర్టిస్ట్ను కాబట్టి అవి చెప్పగలను అలాగే డ్యాన్సు ఒకప్పుడు చిరంజీవి తీసేయండి చిరంజీవి పెద్దవాడు అయిపోయాడు కదా పిల్లల్లో ఇళ్లలో చెప్తున్నా అలాగే డ్యాన్సరు నెంబర్ వన్ అల్లు అర్జున్ జమ్ము ఓకే అతను అది పర్ఫార్మెన్స్లో ఎన్టీఆర్ఏ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అందుకని వాడు నన్ను చూజ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ను అతను మన పూరి జగన్నాథ్ రియల్ లైఫ్లో కూడా సిన్సియర్గా జనం ఎలా ఫీల్ అవుతారు అతను రెండు రకాలు ఉంటాడు పోసాన్ గారు అయితే సిన్సియర్ అంటే జనం నమ్ముతారు మూర్తి గారు ఇది మంచోడు దొంగవాడు కాదు యదవ కాదు అందుకనే సెలెక్ట్ చేశారు బ్రో సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారే ఇంటెన్షనల్గా ఈ సిట్ క్రియేట్ చేశారు స్కిట్కి సంబంధించి పూర్తి అంటే రైటప్ అంతా తనే చేశారు అని చెప్పి వార్తలు వచ్చాయండి అంటే త్రివిక్రమ్ గారి గురించి పర్సనల్గా మాకు తెలియదు కాబట్టి అలాంటి ఇంటెన్షన్స్ అలాంటిాయా ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంటెన్షనల్గా అవమానించాలి అనుకునే ఇన్షెన్ ఇంటెషన్ ఎవరికి ఉన్నా కానీ అది క్షమించకూడదు ఓకే ఎవడైనా సరే ఇప్పుడు జోక్ అనుకో సరదాగా ఇప్పుడు నాది క్యారెక్ట్ చాలాసార్లు వేశారు నవ్వుకుంటా నేను కూడా నన్ను మిమ్మికి చేస్తూ ఉంటారు స్టేజ్ మీద నన్ను ఎదురు కూర్చోబెట్టి తప్పులే అలాగే పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ నాగబాబు కానీ నాలంటూడు కానీ ఇట్లా వీళ్ళు వీళ్ళ వాళ్ళంతా విఏపిస్ కదా వాళ్ళ మీద సరదాగా కామెడీ చేసి తప్పులే నువ్వు ఎవరైనా సరే ఈ సినిమా ఆ సినిమా నింట్లా ఎవరైనా సినిమా మాధ్యమాన్ని వాడిని అవమానించడానికి ఈ క్యారెక్టర్ పెట్టరా అంటే తప్పు అది ఎప్పుడు సరే తప్పు లేదు సరదాగా పెట్టావు అంటే టేక్ ఇట్ ఈజీ తప్పేం లేదు నా గురించి ఎవరికి ఎవరి గురించి పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను పెట్టావు రేపు నిన్ను పెట్టుకుంటా ఏమో తప్పే ఉంది అందులో తప్పేం లేదు అతను ఇప్పుడు అతను ఇప్పుడు ముఖ్యమంత్రి మంత్రి మంత్రి అనుకోండి ఈ మంత్రి దీనివలన ఇది ఇక్కడ ఇది పెట్టడం వలన అతను పెయిన్ ఫీల్ అవుతాడు అన్నారనుకోండి అతనితో చెప్పొచ్చు మినిస్టర్ గారు ఒక కిట్ పెట్టుకుంటున్నాం మీది విత్ పర్మిషన్ అంటే బి టేక్ ఇట్ ఈజీ అంటే అంతే కొద్ది నా మీరు ఎందుకు పెడతారు నేను ఆర్టిస్ట్ని కాదు కదా నేను కూడా ఆర్టిస్ట్ అయ్యి ఉంటే అప్పుడు నువ్వు పెట్టచ్చు లేదా కామెడీగా ఉందనుకో అనుకో అది పెట్టచ్చు ఏది అక్కడ డ్యాన్స్ చేశాడు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు అందరితో అరే ఒరే మరి చెట్టు కూడా ఆర్టిస్ట్ని